ఆ సాయంత్రం చీకటి పడే వేళ భ్రమ కోసం ఎదురు చూస్తూ మా ఇంట్లో కూర్చున్నాను నా ఆలోచనలన్నీ ఈ వింత వ్యక్తి భ్రమ చెప్పిన జీవిత వివరాల చుట్టూనే తిరుగుతున్నాయి నా సేవకుడు ఆయన రాక గురించి చెప్పగానే నేను వరండాలో నుంచి దిగి వచ్చి రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఆహ్వానించాను నీలోని ఆత్మ నాలోని ఆత్మ ఒకటే అనే భావానికి ప్రతీకగా రెండు చేతులు దగ్గర చేర్చి చేసే ఈ నమస్కారం రెండు చేతులు కలుపుతూ పాశ్చాత్యులు చేసే సేక్యానికి భిన్నంగా ఉంటుంది పాశ్చాత్యుడినైన నేను ఈ విధంగా హిందూ పద్ధతిలో నమస్కరించడం తరచుగా ఇక్కడి వారికి ఆశ్చర్యకారణం అవుతుంటుంది వారి ఆచారాలు కట్టుబాట్ల గురించి నా సౌభ్రాతృత్వాన్ని ప్రకటించి వారికి స్నేహితుడిగా దగ్గర కావడమే నా ఆంతర్యం అంతేగాని పూర్తిగా స్థానికుడిగా వారిపోదామని నేను అనుకోవటం లేదు నా వెనకాలే లోపలికి వచ్చిన బ్రహ్మ నేల మీదే కూర్చున్నారు సౌకర్యవంతమైన దివాన్ పైన కూర్చోమని నేను కోరిన తనకి నేల మీదే సౌఖ్యంగా ఉంటున్నా ఉంటుంది అని అన్నాడాయన ఆయన రాకకి నా కృతజ్ఞతలు తెలియజేశాను పలహారాలు అయ్యాక ఆయన వ్యక్తిగత జీవితంలోనికి నా చొరబాటును సమర్థించుకోవడానికి నా గురించి నన్ను భారతదేశానికి ఆకర్షించి బలమైన కారణాల గురించి క్లుప్తంగా వివరించాను దీనితో తన గాంభీర్యాన్ని సడలించుకుని నా భుజంపై చేయి వేసి సన్నిహితమయ్యాడు పాశ్చాత్య దేశాల్లో మీ వంటి వారున్నారని తెలిసి సంతోషిస్తున్నాను మీ ఈ ప్రయాణం వృధా కాదు మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు విధి మన ఇద్దరిని ఒక చోటికి చేర్చింది ఇవాళ చాలా సుదినం మీరు అడగదలుచుకున్నవన్నీ అడగండి నా ప్రమాణాలు మీరనంత వరకు అన్ని విషయాలు సంతోషంగా చెబుతాను ఊహించని ఈ అదృష్టానికి పొంగిపోయి ఆయన సాధన చేసే యోగం గురించి దాని లక్ష్యాల గురించి వివరించమని అడిగాను మా ఈ శారీరక యోగం ఎంత ప్రాచీనమైనదో ఎవరూ చెప్పలేరు పరమశివుడు ఘేరండ యోగికి మొదట ఈ యోగాన్ని బోధించాడని మా గ్రంథాలు చెబుతున్నాయి ఆయన నుంచి మార్తాండే అండ్ మార్తాండే ఆయన నుంచి మిగతా వారికి సంక్రమించి కొన్ని వేల సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది శరీరం ద్వారా ముక్తిని పొందడానికి ఈ యోగాన్ని భగవంతుడు ప్రసాదించాడని మా నమ్మకం ఈ విద్యని సాధనతో కైవసం చేసుకున్న వారికి మాత్రమే దీని గొప్పదనం తెలుస్తుంది తప్ప సామాన్యులకు అర్థం కాదు ఈ విధంగా సాధనతో ఈ విద్యను సొంతం చేసుకున్న వాళ్ళు అతి కొద్ది మందే ఉండటం వల్ల సంపూర్ణ జ్ఞానం లేని వారి భాష్యాలతో ఈ విద్య సామాన్య జనంలో ప్రచారంలో ఉంది కాశీ వెళ్ళి చూడండి మేకును పొడుచుకు వచ్చే పక్క మీద పగలు రాత్రి గడిపే వ్యక్తి కనపడతాడు ఇంకో చోట ఒక చెయ్యి ఎత్తి పెట్టుకుని వేళ్ళగోళ్లు ఎన్నో అంగుళాలు పెరిగే వరకు చేతిని అలాగే ఉంచే మరో వ్యక్తి ఉంటాడు వీళ్ళందరూ కూడా మా యోగ శాస్త్రాన్ని సాధన చేస్తున్నట్లే చెప్తారు కానీ కానీ అది నిజం కాదు వారి మూలంగా యోగ శాస్త్రానికి అప్రతిష్ట కలుగుతోంది ప్రజలని ఆశ్చర్యచకతుల్ని చేయటానికి శరీరాన్ని హింసించడం మేము అంగీకరించాం కొన్ని అభ్యాసాలు స్వయంగా నేర్చుకునో ఇతరుల ద్వారా వినో శరీరాన్ని చిత్ర విచిత్రంగా వంచే వారందరూ అజ్ఞానులే అయితే అమాయక ప్రజలు అటువంటి వారినే గౌరవిస్తూ కానుకలు సమర్పిస్తుంటారు నిజమైన ఈ యోగుల సంఖ్య తగ్గిపోయి ఉన్నవారు కూడా తమ సాధనలు రహస్యంగా ఉంచుకుంటే ఈ విధమైన అపోహలు ఏర్పడడం సహజమే కదా ఒక రాజుగారు తన నగలన్నింటినీ బహిరంగంగా ప్రదర్శించడం ఎక్కడైనా చూసారా లేదు కదా తన భవనంలో రహస్యపు అరల్లో అతి జాగ్రత్తగా దాచిపెడతాడు మా యోగశాస్త్ర రహస్యాలు కూడా మాకు మానవులకి మిగిలి ఉన్న వెలలేని సంపద కిందే లెక్క ఎవరికైతే ఈ సంపద మీద ఆసక్తి ఉన్నదో వారు ఈ సంపదనే అన్వేషించాల్సిందే అది ఒక్కటే దారి అదే సరైన దారి కూడా మా గ్రంథాలన్నింటిలోనూ ఈ విషయం రహస్యంగా ఉంచాలని మరీ చెప్పబడి ఉంది మా గురువులు కూడా కొన్ని సంవత్సరాల పాటు తమ శిష్యుల్ని పరీక్షించి పరిశీలించి పరీక్షించి అప్పుడు మాత్రమే ముఖ్యమైన ఈ యోగ రహస్యాలని అందచేస్తుంటారు అన్ని యోగ పద్ధతుల్లోకి మా పద్ధతిలో రహస్యాలు మరీ ఎక్కువ సాధకుడికే కాక మిగిలిన వారికి కూడా అపాయకరంగా పరిణమించే అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఏ విధమైన విచక్షణ లేకుండా నేను ఈ యోగ శాస్త్రంలోని ప్రాథమికమైన విషయాలనైనా నీకు చెప్పగలనా అంటూ కొన్ని నిమిషాల్లో ఆలోచించి మా యోగ సాధనలో మనస్సుని స్థిరం చేసి శరీరాన్ని దృఢపరిచే కొన్ని ప్రాథమిక అభ్యాసాల గురించి మాత్రం వివరంగా చెప్పగలను అన్నాడు భ్రమ మా పాశ్చాత్యులకి ఇది చాలా ఆసక్తి కలిగిస్తుంది అన్నాను శరీరంలోని వివిధ అవయవాల శక్తిని పెంచడానికి రుగ్మతలను తొలగించడానికి చాలా అభ్యాసాలు ఉన్నాయి వాటిలో ఒక్కొక్క అభ్యాసంలో ఒక్కొక్క నాడి మీద ఒత్తిడి పడుతుంది ఈ ఒత్తిడి వివిధ అవయవాల మీద పనిచేయటం వల్ల అవి బాగుపడతాయి మీరేమైనా మందులు వాడతారా అవసరమైతే చంద్రోదయ కాలంలో సేకరించిన కొన్ని మూలికలు వాడతాం అంతే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నాలుగు పద్ధతులు ఉన్నాయి మొదటి సమాధి స్థితి నాడులను స్వాంతనపరచడానికి ఇది నేర్పుతాం దీనికి నాలుగు అభ్యాసాలు ఉన్నాయి రెండవది శరీరాన్ని దాచడం ఆరోగ్యకరమైన జంతువుల సహజ శరీర విన్యాసాలపై ఇది ఆధారపడి ఉంటుంది మూడవది శరీరాన్ని పూర్తిగా శుభ్రం చేసే ప్రక్రియ నాలుగవది శ్వాసక్రియ శ్వాస మీద నియంత్రణ నేర్పుతాం ఈ అభ్యాసాలన్నీ వింతగా అనిపించినా చాలా ప్రభావం చూపుతాయి కొన్ని ఆసనాల్ని ప్రత్యక్షంగా చూడాలని నా అభిలాష భ్రమకి వ్యక్తం చేశాను ఇప్పుడు నేను చూపించబోయే వాటిలో రహస్యాలు లేవు ముందు సమాధి స్థితిలో మొదలు పెడదాం ఈ విషయం మనం పెళ్లి నుంచి నేర్చుకోవాల్సి ఉంది ఒక పిల్లిని శిష్యుల మధ్య వదిలి విశ్రాంతి స్థితిలో అది ఎలా ఉంటుందో గమనించమని మా గురువుగారు చెప్పారు ముఖ్యంగా మధ్యాహ్నం ఎండ కాచేటప్పుడు నిద్రలోకి జారుకునేటప్పుడు ఎలుక కన్నం వద్ద మాటు వేసి ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా గమనించమని చెప్పారు తన శరీరంలోని ప్రతి అణువులోని శక్తిని వ్యర్థం కాకుండా ఉంచుకుంటూ విశ్రాంతి తీసుకోవడం ఎలాగో పిల్లికి బాగా తెలుసు విశ్రాంతి తీసుకోవడం చాలా తేలికైన పనే కదా అని మీరు అనుకోవచ్చు ఒక కుర్చీలో కూర్చుని కొద్దిసేపు అయ్యాక అటు ఇటు కదలడం కాళ్ళు చాచడం కుర్చీలోంచి పైకి లేవకుండా విశ్రాంతి తీసుకుంటున్నట్లు బయటికి కనిపించినా ఆ సమయంలో ఒకదాని తర్వాత ఒకటిగా ఆలోచనలు మీ మనస్సును ఆక్రమించుకుంటాయి అది విశ్రాంతి అనగలవా మీరు అవిశ్రాంత స్థితిలోనే ఉన్నారనదానికి అవి సూచనలే కదా ఈ విధమైన ఆలోచన నాకెప్పుడు స్ఫురించలేదు అన్నాను చాలామంది మనుషులకి ఈ విశ్రాంత స్థితి గురించి తెలియదు చాలా జంతువులకి విషయం బాగా తెలుసు ఎందుకంటే జంతువుల స్వభావ సిద్ధంగా ప్రకృతి పిలుపును అనుసరించి నడుచుకుంటాయి కానీ మనుషులు వారి వారి ఆలోచనల ప్రకారం నడుచుకుంటారు వారిలో చాలామందికి తమ మనస్సులపై ఆధిపత్యం లేకపోవడం వల్ల ఆలోచనలతో వారి నాడులు శరీరాలు ప్రభావితం అవుతాయి అందువల్ల నిజమైన విశ్రాంత స్థితి వారి అనుభవంలోనికి రాదు అలా అయితే మనం ఏం చేయాలి మొట్టమొదట ప్రాచ్య దేశాలలోని వారిలాగా కూర్చునే విధానం నేర్చుకోవాలి మీ చలి దేశాల్లో కుర్చీలు బాగా ఉపయోగపడవచ్చు కానీ యోగ సాధన సమయంలో అవి ఉపయోగపడవు మేము కూర్చునే విధానం చాలా విశ్రాంతినిస్తుంది రోజంతా పనిచేశాక ఆ శరీరం అంతటికీ అది విశ్రాంతినిస్తుంది తరువాత ఒక చిన్న చాప కానీ దుప్పతి కానీ గోడకి దగ్గరగా వేయాలి వీపు గోడ కానించి వీలైనంత సుఖంగా ఆ చాపపైన పైన కూర్చోవాలి చాపని గది మధ్యలో వేసి కుర్చీకో సోఫాకో వీపు ఆనించి కూడా కూర్చోవచ్చు తరువాత కాళ్ళు రెండు లోపలికి మడుచుకోవాలి ఇది ఏ విధమైన శ్రమని కలిగించదు ఈ విధంగా కూర్చుని శరీరాన్ని స్థిరంగా ఉంచి మల్లగా శ్వాసిస్తూ ఉండడమే మొదటి అభ్యాసం ఇప్పుడు మీ ఆలోచనల్ని బాహ్య ప్రపంచంలోని వ్యవహారాలు బాధల నుంచి మళ్ళించి మీ మనస్సుని ఒక అందమైన వస్తువు మీదో బొమ్మ మీదో పుష్పం మీదో కేంద్రీకరించండి నేను నా కుర్చీ వదిలేసి భ్రమ ఎదురుగా ఆయన చెప్పిన పద్ధతిలో నేల మీద కూర్చున్నాను మీరు సరిగ్గా చేశారు కానీ అలవాటు లేకపోవడం వల్ల చాలామంది పాశ్చాత్యులకు ఇది కష్టం అనిపిస్తుంది మీరు కూడా ఒక సవరణ చేసుకోవాలి మీ వెన్నెముకు వంచకూడదు నిటారుగా ఉండాలి ఇప్పుడు ఇంకో ఆసనం చూపిస్తాను భ్రమ తన మోకాళ్ళు పైకి జరిపి తన గడ్డం వరకు తెచ్చాడు రెండు చేతులు మోకాళ్ళు చుట్టి ముందుకు తెచ్చి గట్టిగా పట్టుకున్నాడు చాలాసేపు నిలబడిన తర్వాత ఈ ఆసనం చాలా మంచిది శరీరం బరువు అంతా పిరుదులపైకి తేవాలి బాగా అలసిపోయినప్పుడు ఈ సాధన చేసి ముఖ్యమైన నాడీ కేంద్రాల్ని సాంతవనపరచవచ్చు ఇది చాలా తేలికైనదే కదా విశ్రాంతి స్థితిని నేర్చుకోవడానికి ఏమీ శ్రమపడనక్కర్లేదు ఈ తేలికైన అభ్యాసాలే అద్భుతమైన గుణాన్ని ఇస్తాయి ఇప్పుడు నేల మీద వెళ్ళకిలా పడుకోండి కాళ్ళు చాచి ఉంచండి మడమలు బయటికి చూడాలి చేతులు రెండు చాచి శరీరానికి రెండు పక్కలా ఉంచాలి ఇప్పుడు ప్రతి నరానికి విశ్రాంతినివ్వాలి శరీరం బరువునంతటినీ నేల మీదకు మార్చి కళ్ళు మూసుకోవాలి వెన్నుముక నిటారుగా ఉంచాలి కాబట్టి మంచం మీద పడుకుని ఈ అభ్యాసం చేయటం కుదరదు ఒక దుప్పటి నేల మీద వేసుకోవచ్చు ప్రకృతి శక్తులు పూర్తి విశ్రాంతి కలిగించే ఈ అభ్యాసాన్ని శవాసనం అంటాం సాధనతో ఒక గంటసేపు ఈ విధంగా విశ్రాంతిని పొందవచ్చు దీనితో కండరాలపై ఒత్తిడి తగ్గి సాంతవన కలుగుతుంది మానసిక విశ్రాంతి కంటే ముందు కండరాలకి విశ్రాంతి కావాలి ఏదో విధంగా కదలకుండా కూర్చోవడం తప్ప మీ ఆసనాల్లో ఏమీ కనపడడం లేదు ఒక ఇంతగా అనాసక్తితో అన్నాను ఏమీ కనపడడం లేదా మీ పాశ్చాత్యులకి చురుకుగా ఉండటం కష్టం కానీ విశ్రాంత స్థితిని తిరస్కరించకూడదు కదా మీ పాశ్చాత్యులకి చురుకుగా ఉండడం ఇష్టం కానీ విశ్రాంత స్థితిని తిరస్కరించకూడదు కదా అన్ని యోగాలకి మూలం ఈ విశ్రాంత స్థితే ఇది మాకొక్కరికే అవసరం కాదు మీ పాశ్చాత్య ప్రపంచానికి కూడా చాలా అవసరం భ్రమ చెప్పిన ఈ విషయం చాలా భావగర్భితమైంది ఈ వాళ్ళకి ఈ ఆసనాలు చాలు ఇక నేను వెళ్ళాలి అంటూ భ్రమ లేచాడు నేను కృతజ్ఞతలు చెప్పి ఈ విషయంలో ఇంకా వివరాలు చెప్పమని కోరాను రేపు ఉదయం నది ఒడ్డున నన్ను కలవవచ్చు అంటూ తన షాలుగా కప్పుకొని భ్రమ నిష్క్రమించాడే గాని ఆయనతో జరిపిన ఆసక్తికరమైన సంభాషణపైనే నా ఆలోచనలు కేంద్రీకృతమయ్యాయి